खाने माले कोई आ रहा है इधर उनका निलोड़े इधर है ना आ रहे हैं अपोल का निलोड़े हाँ सर हाँ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూపి ఎవరు మాట్లాడినప్పుడు చుట్టూ చూపించండి హలో హలో లైవ్ అంటే లైవ్ పోతూనే ఉంటది ప్రొడక్షన్ ఏం కాదు ఇక్కడ మనకి సభా మర్యాద ప్రకారం మన ఎక్స్ మినిస్టర్ దామోదర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే భాస్కర్ రెడ్డికి అభిమానవంతుడు యువకుడు హర్షవర్ధన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నా గురించి భాస్కర్ రెడ్డితో ఉండే అనుబంధం చెప్పిన తర్వాత పెద్దలందరూ కూడా తర్వాత 2 నిమిషాలు మాట్లాడితే మనం ఈరోజు వచ్చిన కార్యక్రమానికి కొంత గౌరవం ఉంటుందని అనుకుంటున్నాను. భాస్కర్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి మానవతా సంస్థ ఫౌండర్ని నేను జీవితకాలం అదే ఎక్కువ కాలం ఎస్లోగా ఉందనే జీవితం లెక్చరర్గా ప్రిన్సిపల్గా గడిచిపోయింది. నేను స్థాపించిన మానవతా సంస్థ గురించి మొట్టమొదటిసారి 2015 భాస్కర్ రెడ్డి గారు కాకర్ల రాముడి ద్వారా నాకు మొట్టమొదటి 2015 పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయనతో అనుబంధం చాలా ఎక్కువ అనుబంధం ఉంది నాకు. వాస్తవంగా ఒక 2 మాటలు చెప్పాలి అంటే బనగానిపల్లె యూనిట్ రావడానికి భాస్కర్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ మేనల్లుడు వీళ్ళ ద్వారా ఒక యూనిట్ను ప్రారంభించాం. అక్కడ వెంకటేశ్వర రెడ్డి తల్లిగారు భాస్కర్ రెడ్డి అక్కగారు ఒక వాటర్ ట్యాంకర్ ఇచ్చారు. మళ్ళీ ఒక అంబులెన్స్ ఇస్తాము 6 లక్షల రూపాయలు అంటే కూడా ఈ రోజు వరకు దాన్ని తీసుకునే పరిస్థితి లేదు, ఆగి ఉంది. అనంతపురంలో ఉండే ఆమె ఒక 5 లక్షల రూపాయలు అంబులెన్స్ ఇచ్చింది. 1 లక్ష రూపాయలు ఆమె అడగకుండా ఇచ్చింది. మధ్య అల్లాడేటప్పుడు నేను అక్కడ ఎట్లా చేయాలా యూనిట్ ఎవరు ముందుకు రాలేదు అనుకుంటే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఆయన్ను కలిసి 5 లక్షల రూపాయలు నంద్యాలకు ఒక శాంతిదాన్ని భాస్కర్ రెడ్డి ద్వారా ఇప్పించారు. కోవెలకుంట్లో యూనిట్ పెట్టడానికి వాళ్ళ బంధు వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ వెంకటేశ్వర రెడ్డితో చెప్పి కోవెలకుంట్లో యూనిట్ పెట్టించాడు. అంటే బనగానిపల్లి కోవెలకుంట్ల ఉయ్యాలవాడ నంద్యాల చనిపోయే ముందు ఆళ్ళగడ్డలో ఒక డాక్టర్కి చెప్పి అక్కడ యూనిట్ బాగలేదు మా రామచంద్రారెడ్డి వస్తాడు యూనిట్ పెట్టమని చెప్పి అక్కడ ఆయనతో కూడా పెట్టించాడు. అంటే ఒక మనిషితో ఉన్న అనుబంధం
ఆయన కూలోళ్ళతో 100 మందితో పొలంలో పని చేసుకుంటుండేటప్పుడు నేను వచ్చి ఫోన్ చేస్తే ఎక్కడో భాస్కర్ రెడ్డి అంటే పని వదిలేసి 100 మందిని వదిలేసి నాతో వెంట వచ్చి 11 గంటల రాత్రి 12 గంటల వరకు తిరిగి నేను బస్సు మీద వెళ్తాలేండి సార్ మీరు వెళ్ళిపోండి కార్లో అని చెప్పి నంద్యాల ఆలగడ్డ నుంచి బస్సులో వచ్చిన రోజులు ఉన్నాయి భాస్కర్ రెడ్డి అంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం మంచి కార్యక్రమం అంటే ప్రాణం పెట్టి పనిచేసే మనస్తత్వం భాస్కర్ రెడ్డిది అంతేకాకుండా ఇక్కడ నీటి సంఘం వాళ్ళ గురించి నేను విన్నాను కర్నూలు జిల్లాలో నీటితో ఇబ్బంది పడుతున్నారు అరెస్ట్ అయినా పర్వాలే ప్రాణం పోయినా పర్వాలేదని ఇక్కడ ఒక ఉద్యమం లాగా తయారు చేసి అనేక సందర్భాల్లో పోరాడి కర్నూలు జిల్లాకి నీటి వసతి కోసం శక్తి మంచం లేకుండా కృషి చేసిన వాళ్ళల్లో భాస్కర్ రెడ్డి ఒకడు అంటే అతిశయోక్తి కాదు అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా అనేక రకాలుగా మిగతా అందరూ కూడా ఉన్నప్పటికీ కుటుంబంలో వ్యాపారం గాని కుటుంబ గౌరవం గాని బయట తిరగడానికి గాని కుటుంబానికి ఒక వెన్నెముకలాగా నిలబడిన భాస్కర్ రెడ్డి ఈ రోజు లేడనేటప్పటికీ ఇంట్లో పరిస్థితులు అర్థం కావడం లేదు రేపు వ్యాపారం ఎవరు చేస్తారు ఇంట్లో ఎవరు చూస్తారు పరిస్థితి ఏమి ఏమైపోతామనే ఒక భయం వాళ్ళల్లో పుట్టుకున్న పరిస్థితి ఎదురయ్యి ఉంది కానీ ఎంతో మందికి అన్నం పెట్టిన కుటుంబం ధర్మానికి నీతికి ప్రతీకనించిన కుటుంబం మళ్ళీ భగవంతుడు ఎందుకు ఇట్లా జరుగుతామో తెలియదు కానీ ఈ కుటుంబంలో అనేక రకాలైన కష్టమేళ ఎదురైనాయి ఒక ఆయన అక్కడ మాధవరెడ్డితో ఉండి సెక్యూరిటీగా ఉండి ఒక సిన్సియర్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి బ్రదర్ ఆయన ప్రాణాలు కోల్పోవడం భాస్కర్ రెడ్డి క్యాన్సర్ వచ్చిందంటే కనీసం ట్రీట్మెంట్ అయింది బాగా అవుతున్నాడు అనుకుంటే ఒక 15-20 రోజుల్లోనే పరిస్థితి మారిపోయి ఆయన మన నుంచి దూరం అయిపోవడం ఇవన్నీ చూస్తే ఈ కుటుంబానికి వచ్చిన కష్టం ఇంత మేలు చేసే కుటుంబానికి వచ్చిన కష్టం ఎవరికి రాదేమో ఎందుకు ఇక్కడ జరుగుతూ ఉందో కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది మిత్రులారా ఏదైనా మన పవిత్ర గ్రంథాలు అయితే ఒకటి చెప్తున్నాయి ఆ విషయం మీకు చెప్పాలి మనిషి చనిపోతే మాకు లేడు మనిషి మాకేమి లేదు అయిపోయిందనే బాధపడాల్సిన పని లేదు అని మనకు అందాలు చెప్తున్నాయి ఏం చెప్తున్నాయంటే స్థూల దేహం నశించిపోతుంది సూక్ష్మ శరీరం ప్రాణము బుద్ధి మనస్సు అనే మూడు ఉంటాయి అవి నశించవు మళ్ళీ తిరిగి పునర్జన్మ ఎత్తడం కానీ వాళ్ళు చేసిన పాప పుణ్యాలను అనుసరించి పుణ్యలోకాలకు వెళ్ళడం కానీ లేదా మడీ గొప్పగా అంత పుణ్యమే చేసిన వాళ్ళైతే భగవంతులు ఐక్యమైపోవడం కానీ జరుగుతుందే తప్ప మనిషి లేడు అని మనం అనుకోనక్కల నిజంగా భాస్కర్ రెడ్డిలాగా త్యాగంగా ధర్మానికి నీతికి నిలబడిచిన వాళ్ళు శాశ్వతంగా మన హృదయాల్లో ఉంటారు మనతోనే ఉంటారు లేడని ఎవరు కూడా బాధపడద్దు దుఃఖించిన అవసరం లేదు అందుకనే ఉపనిషత్ గ్రంథంలో చెప్తున్నా నేను స్థూల దేహము నశిస్తుంది సూక్ష్మ కారణ శరీరాలు ఎట్టి పరిస్థితుల్లో నశించవు అవి నశించినాయంటే భగవంతులు ఐక్యమైపోతారు కాబట్టి మానవులెవరూ కూడా మరణాన్ని గురించి దుఃఖించద్దు జననమే మరణానికి కారణమవుతుంది మరణమే జన్మానికి కారణమవుతుంది ఈ జన్మ పరంపర పునర్జన్మ జన్మాంతరం మరణించడం వీటి ద్వారా మానవుడు ఏదో కొన్ని జన్మల తరువాత మోక్షాన్ని పొందుతాడు ఇది అనివార్యమైన స్థితి అని చెప్పి మన గ్రంథాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో మనం కూడా భాస్కర్ రెడ్డి ఎన్నో సత్కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి మొన్న వాళ్ళ బంధువు శ్రీనివాసులు గారు చెప్పాడు నాకు బాల సంఘంలో లీటర్కు 2 రూపాయలు ఎంతో వాళ్ళు ఇస్తే అది 1 రూపాయి కూడా ఎవరిని ముట్టుకోనియకుండా పోగు చేసి సంవత్సరం చివరిలో లాభాలు ఒకవనికి 20,000-30,000 రూపాయలు ఆ పాలు ఇచ్చే రైతులందరికీ పంచేవాడు అంట భాస్కర్ రెడ్డి ఎవడి రోజుల్లో అంత నీతిగా ఉండి డబ్బు కాశపడకుండా అంత ప్రజలకు సేవ చేసేవాడు ఎవడున్నాడు ఈ రోజుల్లో అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోయినాం ఇది బాధాకరం నిజంగా భాస్కర్ రెడ్డి గారు ఏ లోకాల్లో ఉన్నా కూడా నీటి సంఘం తరఫున చేసిన కార్యక్రమాలు స్థానికులు వీడు చెప్తారు మన హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మిగిలిన బంధువులు కానీ ఇక్కడికి వచ్చిన అభిమానులు కానీ అందరూ కూడా తలా 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈరోజు ఆయన ఆత్మకు మనం కొంత శాంతికి మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అంత మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న భాస్కర్ రెడ్డి మన నుంచి దూరమైనాడు కాబట్టి మనందరం కూడా ఆయన ఆత్మ ఎక్కడున్నా ఏ లోకాల్లో ఉన్నా కూడా శాంతిని పొందాలని మనం అందరం కూడా లేచి 1-2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం Thank you.
మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు మాట్లాడతారు. కీర్తి శిష్యులు భాస్కర్ రెడ్డి గారి తత్వకు అధ్యక్షత వహించిన మానవత ఫౌండేషన్ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు వేదికపై ఉండబడిన ఏపీఐడిసి చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మా సోదరుడు శివన్న గారు అయితే పెద్దలు శివన్న గారు మరి ఇక్కడికి విచ్చేసిన భాస్కర్ రెడ్డి బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భాస్కర్ రెడ్డి గారి కుటుంబానికి బహుశా మా కుటుంబానికి ఒక 15 సంవత్సరాల పరిచయం. ఈ పరిచయం ఏ విధంగా జరిగిందంటే ఈ ఒంగోలు జాతి పశు పోషకుల సంఘం మేమందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టినప్పుడు భాస్కర్ రెడ్డి గారి సోదరుడు శివన్న గారు మాకు ఆ రోజు కలిసినారు. ఆ రోజు నుంచి కుటుంబానికి మాకు మంచి సంబంధం ఏర్పడింది. ఆ రోజు పరిచయం తర్వాత ఈరోజు మా కుటుంబానికి వారికి ఏ విధంగా ఉందంటే మేము రక్తం పంచుకొని పుట్టకుండా కూడా రక్తాన్ని ఇచ్చే సంబంధంగా మారిందని మనవి చేస్తున్నాం. అయితే నేను ఎన్నో పర్యాలు ఇక్కడికి వచ్చినాను. ఆ రోజు భాస్కర్ రెడ్డి గారిని కలవటం, వార్తను పరిచేయటం, అదేవిధంగా ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు వారైతేంది వారి కుటుంబం అయితేంది మానవత వాళ్ళు. బహుశా రాజకీయాల్లో చాలా మంది అరుదుగా ఉంటారు ఈ విధంగా. వారు నీతి చైర్మన్ గా కానీ పాల సంఘానికి చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక రైతుకు సేవ చేయాలనే దృక్పథంతో వారు ఆ పదవిని స్వీకరించినారే తప్ప బహుశా ఏదో పదవి కాంక్షించి వారు చేయలేదని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పినారు ఏదైతే పాల సంఘంలో పాలు పోసిన రైతులకు దాని కూడబెట్టి అక్కడికి 20,000-30,000 రైతుకు ఇచ్చే కార్యక్రమం. బహుశా నేను 40 సంవత్సరాల రాజకీయాలను చూసిన చాలా పాల సంఘాలు మా ప్రాంతంలో ఉన్నాయి, కానీ ఎవరు కూడా ఈ విధంగా చేసిన సంఘటనలు వినలే. అదేవిధంగా ఈ మధ్య నేను మా శివన్న గారితో ఇక్కడ శనక్కాయ బాగా పండుతుందన్న మీరేమి ఈ సంవత్సరం పైరేసినారంటే వేరుశనగ వేసినాం, బుడ్డలు వేసినాం, అంటే నాకు ఒక విత్తనం కావాలంటే వెంటనే ఎన్ని ఎకరాలకు కావాలన్నారంటే 10 ఎకరాలు కావాలంటే వెంటనే పంపించిన, అంటే రైతును బాగు చేయాలనే ఆలోచన ఉండబడిన కుటుంబం ఇది. రైతు సంక్షేమం కోరే కుటుంబం కాబట్టి మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాం, రైతులం మేము. మా అన్నగారు కూడా పశువుల మీద ప్రేమ ఉండేది, అదేవిధంగా ఈ కుటుంబానికి ఈ పశువుల మీద చాలా ప్రేమ ఉన్న సంగతి మాకు బాగా తెలుసు. నిజంగా వారు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాను. ఏదైతే వారి సంస్థ ఈ ప్రాంతంలో మరి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకు వరకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వారు పూర్తి సహకరించేదని చెప్పి వారు చెప్తున్నారు. నిజంగా వారి కుటుంబం ఇంకా ముందు కూడా సేవ చేయాలని నా వంతుగా తప్పనిసరిగా ఏదైనా కార్యక్రమం చేపట్టమని రామచంద్రరెడ్డి చెప్తూ 50,000 రూపాయలు వారి పేరు మీద ఏదైనా కార్యక్రమం చేయమని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ అవకాశం కల్పించిన మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం.
అంటే మన శివారెడ్డి తర్వాత మన మన ఎమ్మెల్యే మన ఎక్స్ మినిస్టర్ గారు భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన పేరుతో ఏదన్నా ఒక కార్యక్రమం చేయమన్నారు. నేను అదే అంటున్నానతో భాస్కర్ రెడ్డి గారి కుటుంబం ఇవ్వడమే తెలిసినంతవరకు ఆయన ఎక్కడ తీసుకునేది లేదు. కానీ ఆయన అభిమానానికి ఆయన కోరికను మన్నించి ఈ డబ్బును అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికన్నా కుటుంబానికి ఆధారము లేదా ఒక అత్యంత కష్టమైన పరిస్థితుల్లో మీరందరూ కూడా సమిష్టిగా మాట్లాడుకొని ఈ డబ్బుకు సార్థకత వచ్చేటట్లు ఈ డబ్బును వినియోగించవలసిందిగా కోరుకుంటూ భాస్కర్ రెడ్డి గారికి బయటపడి చెప్పకపోయినా అత్యంత హృదయంలో పెట్టుకోండి. శివారెడ్డి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ బాధ్యతను శివారెడ్డికి శ్రీనివాసుల రెడ్డికి మీకు అప్పచెప్తున్నాం. తమ్ముని గురించి రెండు మాటలు మాట్లాడతాను. రీసెంట్ గా మా లాస్ట్ తమ్ముడు వాళ్ళిద్దరు హాస్పిటల్ పోయినారు. పోతూ పోతూ లాస్ట్ తమ్ముడు చెప్పినా అంట నేను మాట సంపాదించిందా డబ్బు సంపాదించలేదన్నాడంట. మాట సంపాదించిందా డబ్బు సంపాదించలేదన్నాడంట. మా తమ్ముడు వచ్చి ధన్యాడు ఉన్నానే అంటే మాటకు డబ్బుకు లంకె పొందదురా. డబ్బు లేకుంటే మనకు మాట అంటారా. డబ్బునంటే వాడు ఒక శత్రులా చూసేవాడు. డబ్బు అంటే వానికి లెక్కే లేదు. అంటే వాని వాని సొంతంగా మాత్రం పదివేలు ఖర్చు పెట్టాడు. ఒక పీదా కానీ ఒక ఏదైనా ఆపితే చేయాలంటే ఎంతైనా సరే ఇంట్లో డబ్బు ఉంచేదే చూడాడు తప్పించేయడమే. అది వాని గొప్పతనం. అందరికి నమస్కారం. ఈనాడు ఈ యొక్క భాస్కర్ రెడ్డి గారి ప్రసరిన అద్దంకి హాజరైన బంధువులు మిత్రులు శ్రీ అభిలేషులకు పెద్దలకు మాజీ మంత్రి వర్గం శ్రీ దామోదరెడ్డి సార్ గారికి అలాగే శ్రీ అభిలేషులు వచ్చే అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇక్కడికి వచ్చిన ఈ సమావేశంలో భాస్కర్ రెడ్డి గారికి ఎంతో ఆత్మీయులుగా ఉన్న వాళ్లకు అలాగే నాకంటే బాగా తెలిసిన వాళ్ళైతే నేను ఇంకా చాలా మంది ఉన్న వేదికను పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం మంది ధన్యవాదాలు. భాస్కర్ రెడ్డి చిన్నాన్న గురించి అంటే మా గురించి నేను చెప్పుకోవడమే. కరాసుబారెడ్డి గారు 1975 ఆ ప్రాంతం నుంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చినారు. ఇక్కడ మా ప్రాంతంలో అంటే కొంచెం పర్సనల్గా చెప్పాల్సి ఇక్కడ ఈ ఉయ్యలవాడ మరియు మాకు సంజావల మండలంలో కొన్ని గ్రామాలే ఉన్నాయి. మేము అంటే ఎవరైనా బాధితే నన్ను క్షమించమని ముందే కోరుకుంటూ చెప్పవలసిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాం. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారని చెప్పి మీ అందరికీ తెలుసు ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మేము చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నాం. ఇక్కడ వీరవాడ మండలం అయితే కొంత సంజావల మండలం అయితే ఈ ప్రాంతం. సో ఆ కాలంలో మా వాళ్ళల్లో మా నాన్నగారు కొంచెం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపడం వెళ్ళి ఎడ్యుకేటెడ్గా ఒక అడ్వకేట్గా మంచిగా ఉండడం ద్వారా మా బంధువులందరూ కలిసి
మా నాన్నగారిని ప్రోత్సహించడం కానీ ముందుకు తీసుకురావడం కానీ అందులో ప్రముఖమైన పాత్ర పెద్దలు చేశారు పెద్దలందరూ రాశారు కానీ యువకులుగా అప్పటికి భాస్కరరెడ్డి చిన్నాయన గారు తర్వాత విశ్వనాథ్ రెడ్డి అన్న గారు అని ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ అప్పుడే వాళ్ళు చదువులు అయిపో చేసుకొని ఇక్కడికి వచ్చి కోయిలకుంట్ల పట్టణంలో ఏదో చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసుకుంటూ యువతగా కొంచెం అట్రాక్ట్ అయ్యి రాజకీయాలలో అట్రాక్ట్ అయ్యి చాలా చేసినారు నాకు భాస్కర్ రెడ్డి అన్న గారు పరిచయము 1983లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మధు సుబ్బారెడ్డి గారికి ప్రచారము ఇవన్నీ చేయడం నేనేదో అప్పుడు చదువుకుంటా ఉన్నాను సో నేనేదో హాలిడేస్ వస్తే అప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో భాస్కర్ రెడ్డి గారిని తర్వాత ఆయన చేసే పద్ధతులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నాకు చాలా అట్రాక్ట్ తర్వాత మా నాన్నగారు 1987లో ఎమ్మెల్యే కావడము తర్వాత 87లో నేను అభ్యంతరంగా చదువు మానేసి అంటే పెద్ద చదువుకునేది కాదు ఏం కాదు కాకపోతే నా చదువు మధ్యలోనే మానుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది 27 ప్రాంతంలో వస్తూనే మా ఫాదర్ నన్ను మా నాన్నగారు అయినా నన్ను చేసేది ఏం లేదు చదివేది ఏం లేదు కానీ కాకరాడ పోయి మా సొంతూరు పోయి వ్యవసాయం చేసుకోమని వ్యవసాయం అంటే నాకు ఏం తెలియదు ఏబీసీడీలు కూడా తెలియదు అప్పటికి భాస్కర్ రెడ్డి అన్న గారు వ్యవసాయం గారు ఆయన వైస్ ప్రిన్సిపల్ అండ్ వెంకటేష్ రెడ్డి డిగ్రీ కాలేజ్ సో ఆ టైంలో నేను వ్యవసాయము మాది కూడా కొంచెం అందరితో పొలం బాగా ఇల్లు ఉండే కుటుంబం కాబట్టి మన నన్ను దాంట్లో వదిలిపెట్టినారు నాకు అప్పుడు ఏదన్నా కావాలి సలహా కావాలి ఏదన్నా కావాలి పద్ధతి అంటే కూడా భాస్కర్ రెడ్డి చిన్న దగ్గరికి వచ్చేవాడిని పొలానికి వెళ్ళేవాళ్ళం చూసేవాళ్ళం ఎట్లా ఏమిటిది అనేది డిఫరెంట్ మా ఊరికి వచ్చేవాడు చెప్పేవాడు ఇవన్నీ దాన్ని తర్వాత ఆయనతో ఇంటిమేషన్ పెరిగిన తర్వాత బాగా చాలా విషయాల్లో నేను ఆయనతో పాలు పంచుకునేవాడిని మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా రాజకీయంగా అయితే నేను ప్రతి విషయంలో నేను వేదికపైకి మన పూజలు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు సోదరులు నల్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి గారు వీరు రావాల్సిందిగా కోరుతాను ఇప్పటికి కూడా ఏమన్నా విషయాలు పొలిటికల్గా కానీ ఏదన్నా నా విషయాలు ఏదన్నా షేర్ చేసుకోవాలంటే కూడా భాస్కర్ రెడ్డి చిన్నాయన దగ్గర ఎక్కువ సలహాలు తీసుకునేవాడిని పోయేవాడిని చాలా నాకైతే ఎంతో అండగా ఉండేది మా నాన్న తర్వాత కూడా నాకు ఏదన్నా కానీ ముందుకు పోవాలంటే తెలుసుకోవాలంటే అరే బాబు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని మంచి కానీ చెడ్డ కానీ చెప్పి నాలాంటి వాళ్ళకు గైడ్ చేసిన కాలాలు చాలా ఉన్నాయి కాకపోతే ఆయన దగ్గర ఉండేది ఒకటి చాలా హానెస్ట్గా ఉంటాడు చెప్పే సలహాలు ఖచ్చితంగా చెప్తాడు మనం పాటించవచ్చు పాటించకపోవచ్చు కానీ ఆయన ఒక ఆదర్శాన్ని కంపల్సరీ పాటించేటప్పుడు ఆయన చెప్పే విధానంలో మనం భిన్నమే తీసుకుంటే పర్వాలేదు ఆయన అయితే చెప్పే విషయంలో కడాఖండిగా చెప్పడంలో ఆయనకు మంచి గుణం ఉంది అలాగే ఈ గ్రామంలో ఇంత వ్యవసాయం డెవలప్ కావడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర ఉండే ఆదర్శమే అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఇక్కడ వాళ్ళ వేరే వారి పొలంలోకి పోవాలంటే ఇక్కడ పక్కనే మా కుందు మరింది ఇక్కడ నుంచి వాటర్ సప్లై లిఫ్ట్ తీసుకొని పోవాలంటే ప్రతి బయటికి వెళ్ళాలంటే వేరే వాళ్ళ పొలంలో నుంచి పైప్ లైన్ పోవాలి కానీ ఈ ఊర్లో ఒకటి ఎవరైనా కానీ ఎవరి పొలంలోనైనా కానీ పైప్ లైన్ అనేది భూమి అడుగున తీసుకుపోవడానికి అవకాశం ప్రతి రైతు కల్పిస్తున్నారు అంటే ఇటువంటి భాస్కర్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు ఉండబట్టే ఇది ఒక కోఆపరేషన్ ఇంత డెవలప్ ఈ ఊర్లో కుందు నదికి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాదాపు అంత దూరం పైప్ లైన్ వేసుకొని నీళ్లు పండించుకొని వ్యవసాయం చేసుకోగలుగుతున్నారంటే భాస్కర్ రెడ్డి గారు లాంటి చొరవ ఉన్న ఆదర్శం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనాయి అని చెప్పేసి మీ అందరి ముందర అలాగే ఇంకా పాల డైరీ పాల కేంద్రం గురించి వస్తే
ఒక ఆదర్శవంతమైన ఆలోచనతోనే పోయినాడు. ఈ గ్రామంలో ఆర్థికంగా ప్రతి ఒక్క కుటుంబము మిడిల్ క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఉండే వాళ్ళని ఏ రకంగా నేను హెల్ప్ చేయగలను అనేది దీన్ని దీన్ని ఒక తపస్సులా తీసుకున్నాడు. మాకైతే తెలుసు ఇది మామూలు సామాన్యంగా విజయ డైరీకి పోయే మామూలు సామాన్యమైన పాలకేంద్రం ఉన్నాయండి. కాకపోతే ఈరోజు స్టేట్ లోనే రోజుకు 4,500 నుంచి 5,000 లీటర్లు స్టేట్ లో పాలు సప్లై చేసే గ్రామంగా తయారైందంటే అది కేవలం కేవలం భాస్కర్ రెడ్డి గారి కృషి అని చెప్పి మీ అందరికి ఎందుకంటే దాంట్లో ఆయన నిస్వార్థగా ఇంతకుముందు సార్ తెలిసి చెప్పినారు ఇంకా ఎక్కువనే ఉంది. ఈరోజు ఆయన ఎంతో ఆదర్శంగా ఉండే విజయ డైరీకి పాలు పోసేవాడు. కాకపోతే అక్కడ ఆయన చూసేది బెనిఫిషియర్స్ ఎవరు, ఆఖరకు పాల ఉత్పత్తిదారులు బెనిఫిషియర్ కావాలనుకున్నప్పుడు విజయ డైరీ ఆ రేటు కట్టించలేని గిట్టుబాటు ధర అయ్యినప్పుడు ఆయన వెంటనే షిఫ్ట్ అయిపోయి తీసుకుపోయి వేరే దానిలోకి కూడా పోస్తుంది. ఎందుకు ఇదంతా స్వార్థం కాదు, పాల ఉత్పత్తిదారుల యొక్క శ్రేయస్సు కోసమే చేసినాడు. ఇటువంటివన్నీ చాలా చేసినాడు. ఇంత ఘనత స్టేట్ లోనే ఈ యొక్క ఘనత తీసుకురాగలిగినాడంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఆయన యొక్క 100% నిస్వార్థమైన సేవ అంకితభావం ఉంది కాబట్టి ఆయన చేయగలిగినాడని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. కోయిలకుంట్ల డిగ్రీ కాలేజీ మాట్లాడలే ఏం కాదు, మన పక్క గ్రామం గోవిందపల్లె వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. ఈ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు అలాగే మానవతా అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు మా సోదరులు ఎమ్మెల్సీ గారు మరొక సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అశేషమైనటువంటి అభిమానులకు దూర ప్రాంతం నుంచి ఒంగోలు ప్రాంతం నుంచి విచ్చేసిన రైతు మిత్రులను మా శ్రీనివాసరావు గారు వచ్చేసారా వాళ్ళు శ్రీనివాసరావు గారు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇక్కడ సంతాప సభ ఉండే విషయం తెలియదు, పెద్ద కర్మ అనే విషయం తెలిసి మా ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా బయలుదేరి వచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు 5 నిమిషాల కిందట తెలిసిన వెంటనే ఈ సమావేశంలో పాల్గొనవలసిన నైతిక బాధ్యత ఉంది నాకు అనుకుని ఇక్కడే పక్కనే ఊరు మా ఊరు గోవిందపల్లె నేను బేసికల్గా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. టీచర్ అయినాను మననే ఈ మధ్యనే ఐ ప్రాబ్లం వచ్చింది రెటినోపతి షుగర్తో మాకు కనిపిస్తాయన్నీ. ఎప్పుడు పోయినా ఈ దారిలో ఇటువైపు తల తిప్పకుండా పోవడం అంటూ జరగదు. కారణము నాకు చిన్నప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి ఆఫ్టర్ మిత్రుడే ఇంట్లో ఉండేవాడు. ఆయన 20 ఏళ్ళ కిందట చనిపోయినప్పటికీ రాంగోపాల్ రెడ్డి ఈ కుటుంబంతో మొదటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి. మా ఇద్దరు స్కూల్లో చదివేటప్పటి నుంచి కూడా చాలా విషయాల్లో మా పెద్ద కుటుంబానికి మా కుటుంబానికి చాలా వ్యత్యాసం
అన్ని విషయాల్లో, పొలం విషయంలో, ఆర్థిక విషయాల్లో, స్టేటస్ లో. మేము చిన్న కుటుంబం అయినప్పటికీ పెద్ద కుటుంబంలో జన్మించిన రామ్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబం కానీ నేను ఎప్పుడు వచ్చినప్పటికీ హక్కును చేర్చుకొని ఆదరించేటువంటి స్వభావాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. కాబట్టి 1999 అనుకుంటాను మా మిత్రుడు చనిపోయినప్పుడు ఇదే ప్రాంగణంలో భాస్కర్ రెడ్డి నన్ను చూస్తానే మీ స్నేహితుడు లేడయ్యాని ఆయన బాధపడడం జరిగింది. ఇప్పుడు ఆయనను కూడా కోల్పోయేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం, ఊహించని విషయం. ఆయన ఈ మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయినాడు. మనం చూసినాం ఓ కాస్ట్లీ డెత్ అది మన ఆంధ్ర జాతికి కాదు మానవ జాతికే. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండాలనో ఆయన చూపించినాడు. మన ప్రాంతంలో కూడా ఒక మనిషి ఎలా ఉండాలనో చూపించిన వ్యక్తి మార్కెట్ల భాస్కర్ రెడ్డి గారు. ఆయన తన కోసమే కాదు ఇతర కోసం జీవించిన వ్యక్తి. ఈ ప్రాంతంలో చాలా మంది నేను కూడా మట్టి మనిషి కొడుకునే రైతు బిడ్డనే. మా ఆయన తన వ్యవసాయమో తన కుటుంబాన్ని చూసుకుంటాడు కానీ ఇతరుల విషయాలు చూసుకునేవాడు కాదు. భాస్కర్ అన్న తన కుటుంబాన్ని చూసుకుంటూ తన బంధువులను చూసుకుంటూ ఇతర కుటుంబాల వారిని ఇతర మతాల వారిని ఇతర ఊళ్ళ వారిని కూడా హక్కులు చేసుకుంటూ తన కోసమే కాకుండా ఇతరుల కోసం బ్రతికేటువంటి అరుదైన వ్యక్తి ఈ రోజు లేకపోవడం మన లభించుకోవడం అనేటువంటిది ఇది మన మన ప్రాంతానికి చాలా నష్టమైనటువంటి భావన నాకు కలుగుతా ఉంది. మన సూర్యుడు అశ్వత్ని చెప్పినట్లు ఎన్నో వందనాలు. అలాగే పాడి పరిశ్రమ ఒకటే ఉంది అన్ని రంగాల్లో కూడా. అంతేకాదు గ్రామంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే కదా ఆ గ్రామం సర్వతోముఖాన్ని సాధిస్తుంది. ఆ గ్రామంలో అందరికి కూడా కలిసికట్టుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. తెలిసిన వాళ్ళని కూడా తన అర్థం చేసుకునే వాడు తన వారిని అనువింప చేసుకుంటూ తన వర్గాన్ని తను తను మోసుకుంటూ ఇతరులను కూడా తనను ఆరంభ చేసుకునేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఏ దేశంలో కానీ ఏ రాజ్యంలో కానీ ఏ ఖండంలో కానీ ఎంత డబ్బులు సంపాదించినావు అన్నది కాదు, లేదా ఎన్ని పదవులు పొందినావు అన్నది ముఖ్యం కాదు, ఎందరి అభిమానాన్ని గుండెలో పొందినావు అనేటువంటిది ముఖ్యం. భాస్కరంగా ఎందరి అభిమానాన్ని గుండెలో పొందినాడో ఆయన చనిపోయినప్పుడు వచ్చినటువంటి దినాన్ని చూస్తే అయినా ఆ ప్రజలు వివిధ కులాల వాళ్ళు రోధిస్తున్న చూస్తే అయినా ఆయన బంధువులు బాధపడము ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళు బాధపడమే కాకుండా ఆయనతో సంబంధం లేని వాళ్ళకు కూడా ఆయన గుణగణాలను గమనించి ఆయన చేసిన సేవలను గుర్తించి అందరు కూడా ఆ రోజున ఆ బాధ చూసినప్పుడు మనిషి ఇలా జీవించాలి. ఆ మనిషి పుడితే తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించడం వలన ఎంత పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఈరోజు మన భోజనంగా ఆయన మన మధ్య లేడు కాబట్టి ప్రజల హృదయాల్లో ఎక్కడ చూస్తున్నా భాస్కర్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. భాస్కర్ అన్నంగా ఉన్నారు మన మధ్య అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను ఈ మధ్య చాలాసార్లు మన భూమి పోయినప్పుడు ఎన్నోసార్లు ఈ ప్రాంగణంలో నాకు ఎప్పుడన్నా భాస్కర్ అన్నంగా కనిపిస్తాడు, చిన్న స్ఫురందంగా చిన్న స్ఫురందంగా కనిపిస్తాడు, పెద్ద ఎవరైనా పద్మావతంగా కనిపిస్తుంది. కానీ ఈ మధ్య మూడు నాలుగు సార్లు పోతే ఎవరు కనిపించలేదు. ఈ ఇల్లు ఎందుకు ఇంత మూగపోయిందా? ఈ ఇల్లు ఇట్లా మూగపోవడానికి అవకాశమే లేదు. ఉన్న మూగపోవద్దు. ఎంతోమందికి ఆదర్శమైనటువంటి కుటుంబము, ఎంతో మందికి ఎన్నో విధాలు సహాయం చేసే కుటుంబం ఇట్లా ఉండకూడదు అనిపించింది. ఎందుకంటే భాస్కర్ అన్న రోడ్డు మీద పోతున్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా బ్యాంకింగ్లో పోతున్నప్పుడు కానీ లేదా ఇక్కడ ఇప్పుడు ఏ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ ఇక్కడ రైతులకు అనేకంగా సంపాదించేవాడు. మాకు గురునాథ మిత్రమైన ఒక ట్రస్ట్ ఉంది పెరుగుంటలో. మేము ఆ ట్రస్ట్లో చాలామంది సేవ చేసుకుంటాం జనరల్గా. ఒకసారి మా ట్రస్ట్లో ఏం జరిగిందంటే స్టేట్లో 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు మా ఎక్కువగా మా గోరకొండ ప్రాంతంలో ఉన్నారు. సార్ మనం ఎంతమందికి సేవలు చేస్తుంటాం గురాజీ గారు, మన ప్రాంతంలో ఉండే పిల్లలు స్టేట్లోనే ర్యాంకులు వచ్చినాయి, మనం వారికి ఘనంగా సన్మానం చేసి ఘనంగా ప్రయోజనాన్ని ఇస్తే కన్నా ఇంకా చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనేది విషయాన్ని చెప్పినప్పుడు నేను అట్టే చేయండి అని మమ్మల్ని ప్రోత్సహించినాడు. సో ఈ ప్రాంతంలో బాగా వరకు వచ్చిన 10 మందికి ఒక్కోరికి 20,000 రూపాయలు డబ్బులు ఇస్తూ మొమెంటో ఇవ్వాలని నిశ్చయించినప్పుడు దానికి ఎవరి కేసులు పిలుచుకుంటే బాగుంటుందని చాలామంది సంప్రదింపులు చేయడం జరిగింది. అప్పుడు గురరాజు డాక్టర్ నన్ను అడిగారు అన్నమాట, యువతి పిలిస్తే బాగుంటుంది సార్ అని. సార్ మనం ఎప్పుడు రాజకీయ నాయకులను డాక్టర్లను లేదా ఇంకా కొంతమంది లాయర్లను ఇంకా సమాజంలో ఉన్నతంగా ఉండే వారిని పిలిచినాం ఇంతవరకు, కానీ గ్రామాల్లో కూడా కొంతమంది ఉన్నతంగా జీవించే వాళ్ళు ఉన్నారు సార్, దేశానికి చాలా ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు సార్ చాలామంది కూడా. అలాంటి వారిని పిలిచి మనము
వాళ్ళ ద్వారా పిల్లలకు ప్రయోజనం ఇప్పిస్తే కదా, వాళ్ళని గౌరవించినట్లు ఉంటుంది, సమాజానికి కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించినట్లు ఉంటుంది, పిల్లలకు తెలిసినట్లు ఉంటుంది అన్నప్పుడు మరి ఏదైతే బాగుంటుంది అంటే నేను చెప్పిన పేరు ఆరికట్ల భాస్కర్ రెడ్డి గారు, ఆయన పిలిస్తే బాగుంటుంది సార్ అన్న. అంటే ఆయన వారం తర్వాత ఆయన చెప్తానే వినడు, మళ్ళీ కనుక్కుంటాడు, కనుక్కున్నాడు. నాకు కనుక్కోవడమే ఇష్టం, ఎందుకంటే మనం చెప్పిన వ్యక్తి ముఖ్యం, ఇది ముఖ్యం ఆయన ప్రకాశిస్తుంది. సో ఆయన కనుక్కున్నాడు వారం తర్వాత, మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, మీరు నడిపేది మీరే వాడి సంస్థను వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పింది కరెక్టే, భాస్కర్ రెడ్డి గారిని గెస్ట్గా పిలిచి ఈ సమావేశంలో ఐక్యం చెప్పించండి, పిల్లలకు ఒక నిజాయితీపడు ఒక మధ్య మంచి వ్యక్తి చదివించేట్లు అవుతుంది, బాగుంటుంది ఆయన కూడా చెప్పడం జరిగింది. సో నేను మా సంస్థలో నిర్దేశకులు అందరం కలిసి అన్నది గారికి వచ్చినాం, భాస్కర్ అన్నది గారికి, వెంకటేశ్వర రెడ్డి నువ్వు నా మీద అభిమానం దగ్గరికి వచ్చినావు వీళ్ళందరినీ అన్నాడు. అవును లేదు లేదు, చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది, మిమ్మల్ని పిలిచినారు అని అడిగినాం. ఆ సమయంలో నేను ఒక మాట అడిగినాను ఆయన్ను, అన్న నువ్వు ఎంఏ చదివినావు, యూనివర్సిటీలో నాకు సీనియర్ నాలుగేళ్ళు చదివినావు, మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు నా ఈ ఒక న్యాయవాదిగానో ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్, ఆయన ఫ్రెండ్ పట్టణం రావాల్సిన వాడు పెద్ద ఉద్యోగంలో చేరినాడు అని చాలామంది వచ్చారా, అంటే చాలామంది ఉద్యోగాల్లో చేరినారు కదా, మీరందరూ కూడా మంచి మంచి ఎంఆర్ఓను ఎండిఓను లాయర్ను పెద్దగా వచ్చు కదన్నా అని నేను ఆ సందర్భంలో మళ్ళీ అడిగిన క్వశ్చన్. అడిగిన వెంకటేశ్వర రెడ్డి అందరూ ఉద్యోగాల్లో చేస్తే వీళ్ళందరికీ అన్నం పెట్టి ఊరిపెడతారు, కానీ వీళ్ళందరికీ అన్నం పెట్టి ఆ రైతుగానే ఉంటాను, ఆ రైతుగానే ఉండాలనుకుంటున్నాను అని అందరు చెప్పినప్పుడు నాకు అంతకంటే ఆనందం ఏమనిపిస్తుంది, కొన్ని ఏళ్ళ నుంచి భారతదేశంలో ప్రధానమైన వృత్తి వ్యవసాయము, ఆ వ్యవసాయ వృత్తిని నమ్ముకొని దేశానికి అందరికీ అన్నం పెట్టాలనేటువంటి మహోన్నతమైన మనసత్వం ఉన్నటువంటి ఆ అమృతమూర్తి మన మధ్య లేడు అని అనుకోవాలి తప్ప, ఆయన అందరి మధ్య ఉన్నాడు, మనలో ఎప్పుడు ఉంటాడు ఆయన, ఆయన ఎప్పుడు కూడా జీవించి ఉంటాడు, ఆయన కావాలన్నీ కూడా సాకృతి అవుతుంది. ఆరికట్ల ఫ్యామిలీ బ్రాండెడ్ ఫ్యామిలీ ఇక్కడ, నేను ఇంకోటి మీకు అందరూ చెప్తున్నాను బాబు, నేను ఎలాంటి సహాయాన్ని భాస్కర్ రెడ్డి అన్న పొందలేదు, కానీ ఆయన చేసే గుణగణాలు, నేను ఏ సహాయాన్ని పొందలేదు కానీ ఆయన చేసే గుణగణాలు, ఆయన నడుచున్న తీరు గమనించిన మనిషి అంటే అలా ఉండాలా అని ఆయన ఇప్పుడు కాపీ కొడుతుంటాడు ఎక్కువగా, మనిషికి అలా జీవిస్తే కదా బాగుంటుంది, మనం మన పుట్టుక సార్థం అవుతుంది అని ఇతరులకు ఒక మోరల్గా ఉండేటువంటి, పూర్వకాలంలో ఉండేవాళ్ళు చాలా మంది మోరల్గా, ఇప్పుడు మనకు కనిపించారు అట్లా, అలా లివింగ్ మోరల్, ఆధునికంగా మనకు అందరికి కనిపించే మోరల్ ఆయన. మరి ఇంకోటి ఏంటంటే జనరల్గా సారీ నేను ఎక్కువ టైం తీసుకున్నాను పొరపాటు క్షమించండి, ఒక్క మాట చెప్తాను చివరగా, ఎవరైతే వృత్తి ప్రధానంగా వచ్చిన జబ్బాది లెక్చర్గా ఒకటి నాలుగు మాటలు వస్తాయి, క్షమించండి, న్యాయవాదులు లెక్చర్లు మైకులు వదలరు కదా, రాజకీయ నాయకులు సార్ గుర్తు చేశారు, క్షమించాలి, చాలామంది ఉన్నారు. ఎవరైతే సంతోషంగా ఉండాలనుకుంటారో జీవితాంత మనిషి, ఆ వ్యక్తి తాను చేపట్టే వృత్తిని పరిపూర్ణంగా స్వీకరించి సంతోషంగా ఉండొచ్చనే దానికి ఉదాహరణ. ఇప్పుడు ఇతర మేషాల నుంచి పండుతుందో ఎండుదో పురుగు మందు వస్తుందో సాగదో ధర వస్తుందో రాదో ఏమైపోతుందో అని బాధపడకుండా కష్టపడి పనిచేయాలా, ఫలితం జీవన ఆశించాలా అని మనసావాచ ఆయన తన తర్వాత వ్యవసాయాన్ని నమ్మినాడు కాబట్టి ఆయన సమర్థతంగా షేర్ తీసుకున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఆత్మశాంతి చేకూరాలని, భగవంతుడు ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి దేవుడు అన్ని విధాలా మేలు చేయాలని ఆ కుటుంబ వీరాభిమానిగా శిరస్సు వంచి మీ అందరి ముందు నమస్కరించి వేడుకుంటున్నాను. ఇక్కడ సభా వేదికలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ముందుకు వచ్చి నాగేశ్వరరావు గారు సభాధ్యక్షులు, గౌరవనీయులు, రామచంద్రారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులకి, స్థానిక శాసనసభ్యులు గారికి,
వారి బంధువులకి, వేదిక ఉన్నటువంటి వారి బంధువులకి, రైతులకి ముందుగా నా నమస్కారాలు. అభ్యుదయవాది, రైతు బాంధవ్యుడు, ఉత్తార్థవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ పాడి అవార్డు గ్రహీత హరికట్ల విజయ భాస్కర్ రెడ్డి గారికి శిరస్సు వంచి వారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. విజయ భాస్కర్ రెడ్డి గారు మాకు 2005 సంవత్సరంలో ఆత్మలో మాకు పరిచయం అయ్యారు. మేమందరం కలిసి అనేక సార్లు హైదరాబాద్ టూర్లో కానీ ఢిల్లీలో కానీ కలిసేవాళ్ళని, తర్వాత ఇక్కడ మేము ఒకసారి ఇక్కడికి పైపులు అవసరమయ్యి మా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా టొబాకో పండిస్తాము. ఆ టొబాకోకు నీరు కట్టుకోవడానికి పైపులు అవసరమయ్యి ఇక్కడ మేము ప్రకాశం జిల్లా రైతులు అనేక మంది వచ్చాము. అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఎస్వై రెడ్డి గారు ప్రకాశం జిల్లా వాళ్ళకి మేము పైపులు ఇవ్వడం లేదు, ఎందుకంటే పైపులు మాకు సక్రంగా చేరటం లేదు కాబట్టి అని చెప్పాడు. అమ్మడే మాకు విజయ భాస్కర్ రెడ్డి గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేయడంతో అమ్మడే కారు వేసుకొని వచ్చాడు. కారు వేసుకొని వచ్చి ఏంటండి ప్రకాశం జిల్లా నుంచి మా ఆత్మారైతులు వచ్చి మీరు పైపులు ఇవ్వంట అని అడిగాడు. మాకు ఎవరు షూరిటీ ఇస్తారు అని అడిగినప్పుడు ప్రకాశం జిల్లా రైతుల మొత్తానికి కూడా నేను షూరిటీ ఇస్తాను కావాలంటే అని అక్కడే సంతకం పెట్టి మేము వచ్చినటువంటి రైతులందరికీ కూడా 10 లారీల పైపులకి షూరిటీ పెట్టి మాకు పైపులు ఇచ్చినటువంటి అభ్యుదయవాది రైతు బాంధవ్యుడు ఆరికట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. తర్వాత శనగ రైతుల సమావేశాల్లో కూడా మాకు ఇంటిమేట్ చేస్తే మేమందరం కూడా ఇక్కడికి బస్సులో వస్తే మా అందరికీ ఇక్కడ భోజనాలు పెట్టి మీ రైతులందరూ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినటువంటి రైతు బాంధవ్యుడు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక శనగ రైతుల యొక్క ప్రైస్ రేట్లు తగ్గినవి, మనందరం సమిష్టంగా పోరాడాలి, ఈ విషయాన్ని మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా క్రోడీకరించి హైదరాబాద్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంతవరకు న్యాయం చేసినటువంటి వ్యక్తి ఆర్యవకట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు అనే విషయాన్ని మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. ఆర్యవకట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు వచ్చినప్పుడు మా బావగారి ఇంటికి తీసుకెళ్ళారు. మా బావగారింటి పేరు కూడా ఆరికట్లు ఉండే వాళ్ళు ఆరికట్ల వెంకటేశ్వరులు గారు. ఆమె ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. మా బావగారి కాంట్రాక్టర్ మాట్లాడుకున్నప్పుడు మా ఇదిగో మీ ధాయాదులు వీళ్ళు అని చెప్పడం రెండు ఇద్దరు నవ్వుకొని కాసేపు సంభాషణ చేసుకున్నారు. తర్వాత నేను నిన్న కాక మన మా బావగారిని అడిగాను, ఇట్లా ఆ రోజు మీతో సంభాషణ చేసినటువంటి విజయ భాస్కర్ రెడ్డి గారు చనిపోయారు, నేను కూడా మా శ్రీనివాసరావు మీ ఇద్దరం పోయి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలనగానే మా మమ్మడి మాకు కారిచ్చి కియా కారిచ్చి మీరు పోయారంట అలాంటి మంచి వ్యక్తి ఆ రోజు నేను చూశానని చెప్పాడు. మేమిద్దరము వచ్చాం ఆయన శ్రద్ధాంజలి ఘటించడమే మాకు అదృష్టం. విజయ భాస్కర్ రెడ్డి గారు ఒక్క విషయం చెప్తారా, శ్రీకృష్ణుని శాంతి బోధన, శ్రీరాముని మన పార్లమెంట్ సభ్యులు శ్రీ పూజా బ్రహ్మానందరెడ్డి గారిని వేదిక నాలుగు చేస్తున్నాయి. విజయ భాస్కర్ రెడ్డి గారిలో నేను ఒక మంచి లక్షణాన్ని గుర్తించాను, శ్రీకృష్ణుడి శాంతి బోధన. శ్రీకృష్ణుడు ఎంత శాంతి బోధకుడో అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మన విజయ భాస్కర్ రెడ్డి గారు. శ్రీరాముడి సహనశీలత, శ్రీరాముడు ఎంత సహనశీలత మనందరికీ కూడా తెలుసు, అలాంటి లక్షణం ఉంది. యేసుక్రీస్తు ప్రేమ మార్గము, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మార్గం కూడా ఆయనలో ఉంది. మహమ్మద్ ప్రవక్త, క్షమాభిక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మన విజయ భాస్కర్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ ఇంకొకసారి గుర్తు చేస్తూ అలాంటి మంచి వ్యక్తిని గురించి నాకు ఈ రెండు మాటలు మాట్లాడుకోవటానికి అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. కొండమనాయనపల్లి జిల్లాల శివారెడ్డి గారిని వేదిక వైకి రమ్మని
వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సింది కూర్చోండి. సభకు నా నమస్కారములు. నేను మాట్లాడే అల్లుడిని, మా గురించి మేము చెప్పుకోకూడదు, కాకపోతే మా మా గురించి చిన్న ఉదాహరణ రెండు ఉదాహరణ చెప్పారు. ఈ ఊళ్ళో ఎవరికైనా బాగాలేకపోతే ఆయన పర్సనల్గా ఆయన సొంత డబ్బులు ముందే పెడతాడు, లేకపోతే మాలాంటి వాళ్ళని ఇంకొకరిని ఇంకొకరిని అడిగేవారే జగన్ చిన్న మంచి కింద అని చెప్పి చేస్తాడు. రీసెంట్గా మన అల్లుడు కాదు, పశ్చిమ బెంగాల్ నుంచి ఉన్నాటికి పిల్లలు వచ్చారు, వస్తే వాళ్ళ కిడ్నీ పాడైపోయి తీసుకొచ్చారు. చేస్తే అందరిని అడిగి ఆడపిల్లలను బంధువులను అందరిని అడిగి అతన్ని హాస్పిటల్లో చేర్పించి అతను బాగు చేసి పశ్చిమ బెంగాల్ పంపించినారు. అట్లాగనే ఈ ఊళ్ళో లెట్రిన్లు కావాలని చెప్పి ఆడ ఉన్న పేదలకి లెట్రిన్స్ కట్టాలని చెప్పి ఊళ్ళో రాణిపేట సీఎం అడిగి ఫండ్స్ ఇప్పించుకొని ప్రతి ఊళ్ళో పేదలకు అందరికి వెళ్ళి లెట్రిన్లు కట్టించి బయట రోడ్డు మీద కూర్చోకూడదని చెప్పి ఒక యజ్ఞం చేసినాడు. అంటే మందు తాగే వాళ్ళని కూడా ఆపాలని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ ఇక్కడ అది సక్సెస్ కాలేదు. దయచేసి ఎందుకంటే ఎక్కువ నేను దయచేసి మాట్లాడ తక్కువ మాట్లాడతాను. నా పేరు శివారెడ్డి, కొండమనాయనపల్లి రైతులు అవుకుమండ. అస్కడన్న గారితో కలిసింది కొద్ది క్షణాలైనా ఒక రైతుగా సామాన్యమైన రైతుకు ఏ విధంగా మనం దోహదం చేయగలుగుతామో ఆ విధమైన సూచనలు సలహాలు నేనైతే ఎక్కడ నా కోయలగుట్ల ప్రాంతంలో ఎక్కడ గమనించలేదు. రియలీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ ఎ ఫార్మర్. ఆయన యొక్క సేవలు రైతుకు, చిన్న రైతు, ఒక రైతు ఏదన్నా చేయాలంటే హీ నీడ్స్ ద పవర్ ఇన్ ద బ్యాంక్. కానీ ఆయనకి ఎటువంటి శక్తి లేకపోయినా కూడా ఒక వ్యక్తిగా, ఒక సంస్థగా, ఒక రైతు ఎంతో మేలు చేసిన వ్యక్తి ఆయన సంస్కరించుకోవడం ఈరోజు నా యొక్క ధర్మం. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మాది ప్రకాశం జిల్లా అండి. మేము ఇద్దరం ఫ్రెండ్స్, పద్రెడ్డి గారు కలవడానికి చాలా బాధతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాం. వేదిక పెట్టినటువంటి ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి అందరికీ నమస్కారం. విజయభాస్కర్ రెడ్డి గారు వారి నైతికానికి, వారి నిజాయితీకి పాదాభివందనం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు 2005 నుంచి వారు మాకు చాలా చక్కటి పరిచయంగా ఉంది. మనుషుల్లో ఇలాంటి గొప్ప వ్యక్తి ఉంటాడా అని చెప్పేసి మా హృదయాల్లో భావన కలిగిపోయింది. వారు స్వర్గస్థులు కావటం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనసు మనసుగా లేకుండా ఎంతో పలకరిగింది. రాయలసీమ రత్నం ఈయన, రైతుల్లో ఒక గొప్ప వారి ఆత్మకి శాంతి పెరగాలని కోరుకుంటున్నాం. సహజంగా వారి బంధం కానీ, వారి వ్యవహారం కానీ, రైతుల పట్ల అభిమానం కానీ, వారి చూసే విధానము ఎప్పటికీ మర్చిపోలేని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే విశ్వనాథ్ రెడ్డి గారు, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడతారు. అంటే భాస్కర్ రెడ్డి సినిమాకు అసోసియేట్ అన్ని తెలుసు కాబట్టి మాట్లాడతారు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు ఈరోజు భాస్కర్ రెడ్డి అన్న వైకుంఠ సమారాధన కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ వారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో, ఖమ్మం జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి, ఒంగోలు నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా భాస్కర్ రెడ్డి గారి ఔన్నత్యం ఎంత అన్నటువంటిది మనకు తెలుస్తుంది. నిజంగా
ఇటువంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పేసి అనుకోలేదు. మేమిద్దరం కూడా ఎంతో అంటే నిజంగా ఒక తల్లి పిల్లలను కాకపోయినా అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులం. వ్యవసాయాన్ని చాలా వరకు చెప్పుకుంటుంటాం రైతు బిడ్డలం అని చెప్పేసి, కానీ ఆయన వ్యవసాయాన్ని కాచి కొడబోసినటువంటి వ్యక్తి. వ్యవసాయంలో ఎన్ని ఆటుపోటులున్నా వ్యవసాయాన్ని చాలా సార్లు ఇది ఆర్థికంగా పెద్దగా లాభించనప్పటికీ కూడా వ్యవసాయాన్ని 10 మంది వదిలి వెళ్లకుండా వ్యవసాయాన్ని నేను చేయకపోతే వదిలి వేస్తే నిజంగా కూడా చాలా వరకు ఈ వ్యవసాయం పైన మక్కువను వదులుకొని మనలాంటి వాళ్ళమే వ్యవసాయం వదిలి వేస్తే పరిస్థితులు ఇంకా ఏ విధంగా ఉంటాయన్నటువంటి ఆలోచనతోటి వ్యవసాయాన్ని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా నడిపించుకుంటూ మరి చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా ఎవరొచ్చి ఏ విషయాలు అడిగినా కూడా దాన్ని ఉన్నటువంటి నెగటివ్ పాయింట్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టేసి ముందుగా సాయం చేసేదానికి ముందుకు వచ్చేవారు. చాలా మంది ఈ ప్రాంత రైతులకు వ్యవసాయంలో స్ఫూర్తిగా నిలిచారు. అలాగే అధికారులతోటి కానీ ఎంత చిన్న అధికారి అయినా సరే ఎంతో గౌరవం ఇచ్చి మరి వ్యవసాయం పైన వారి సూచనలు సలహాలు తీసుకొని వాటిని 10 మంది రైతులకు పంచినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఈరోజు మన అందరి మధ్యన లేరు, అయితే వారు చూపించినటువంటి మంచితనం, వారు చూపించినటువంటి మార్గాలు మన అందరి ముందు ఉన్నాయి. నిజంగా ఈ సందర్భంగా వాటిని అన్నిటినీ మనం మరి 10 మందికి పంచినట్టయితే వారి ఆశయాన్ని నెరవేర్చినటువంటి వాళ్ళం అవుతాం. వారి గురించి మాట్లాడాలి అని చెప్పేసానంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, కానీ కాలం తక్కువగా ఉన్నది కాబట్టి చాలా మాట్లాడవలసినటువంటి వక్తలు ఉన్నారు, వారికి అందరికీ అవకాశం ఇవ్వాలి. దయచేసి కొంచెం ఓపికతోటి అందరూ ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ విష్ణు. మన కుటుంబాలకందరికీ ఆత్మీయుడు శ్రేయాభిలాషి చంద్రన్న మాట్లాడండి. రెండు మాటలు మాట్లాడతారన్నా నేను 2 నిమిషాలు మాత్రమే ఒక్కలు ఒక్కరు గమనించాలి. మంచి స్పీకర్ టైం కావాలంటారు, 2 మినిట్స్ మాత్రమే. వేదిక మీద ఉన్నాం పెద్దలకు ఈ వైకుంఠ సమారాధనకు వచ్చేసిన అరికట్ల భాస్కర్ రెడ్డి గారి బంధువులకు, స్నేహితులకు, ఇతర జిల్లాల నుంచి వచ్చేసిన అభిమానులకు అందరికీ నమస్కారం. తక్కువ మాట్లాడమన్నారు కాబట్టి నేను తక్కువగా మాట్లాడతాను. భాస్కర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, మంచి ఉద్యమకారుడు. నిజంగా చెప్పాలంటే మా రాయలసీమ ఉద్యమానికి, ముఖ్యంగా నీటి సాధన, రాయలసీమ నీటిని సాధించే విషయంలో భాస్కర్ రెడ్డి లాంటి వారిని కోల్పోవడం ఉద్యమానికి పెద్ద దెబ్బ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కొక్క సంఘటన నేను గుర్తు చేస్తాను.
2004 ఎలక్షన్స్ కింద ముందు 2003 లో నంద్యాలలో ఒక ఆమరణ నిరాహార దీక్ష జరిగింది. 8 రోజుల పాటు ఎన్టీఆర్ ఉన్నారు, అసలు ఎన్టీఆర్ కాదు. భాస్కర్ రెడ్డి గారు ఓ సైన్యాధ్యక్షుడిగా అప్పట్లో మేమందరం నిరాహార దీక్ష కూర్చుంటే విశ్వరెడ్డి గారు, శిల్పమోహన్ రెడ్డి గారు, కర్షన్ రామగోపాల్రెడ్డి గారు, దివంగత బీవీ రెడ్డి గారు, మాజీ ఐడీసీ చైర్మన్, వీళ్ళందరం కూర్చుంటే ఈ ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి రైతులను సమీకరించి ప్రభుత్వాన్ని పత్రికలను దగ్గరలింపజేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎవరి స్థానాలు వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. దాంతో జరిగింది దానికి కారణం భాస్కర్ రెడ్డి అని చెప్పేసి నేను తక్కువ మాట్లాడమన్నారు. కాబట్టి నేనేమంటానంటే, భాస్కర్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా ఈ గ్రామాన్ని డెవలప్ చేశాడు, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాడు అనేది అందరూ చెప్పారు. బట్ ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పేసి ఒకటే కుటుంబీకులకు, ఈ గ్రామస్తులకు, బంధువులకు అందరికీ ఏం చెప్తానంటే, ఆయన ఏదైతే ప్రారంభించాడో ఈ గ్రామంలో ఏ కార్యక్రమాలు ఎలాంటివన్నీ ప్రారంభించాడో వాటిని యథావిధిగా అట్లే కొనసాగించేసి అదే న్యాయము పాడి రైతులకు, తర్వాత ప్రజలకు జరిగేలాగా చూస్తే అదే ఆయనకు మనం అర్పించే గొప్ప నివాళులు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనం చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామాంజనేయులు గారు మాట్లాడుతున్నాను. నేను కడప ప్రాంతానికి చెందిన వ్యక్తిని. నా పేరు రామాంజన్ రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్. ఈ సభకు అధ్యక్షత వహించిన మానవతా సంస్థ వ్యవస్థాపకులు గౌరవనీయులు పూజ్యులు రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ, ఈ ప్రాంతం అంటానే ప్రేమకు నిలయమైనటువంటి ప్రాంతం, త్యాగానికి నిలయమైనటువంటి ప్రాంతం, దాన గుణానికి కూడా నిలయమైనటువంటి ప్రాంతం. మరి ఇంతమంది భక్తులు చెప్పినట్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే దేశానికి అంతటికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి అన్న అని చెప్పక తప్పదు. ఎందుకంటే నాకు రామచంద్రారెడ్డి గారు, మానవతా సంస్థ వ్యవస్థాపకులు, నేను ఇద్దరం కలిసి రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉంటాము. జనరల్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిళ్లలో కూడా సాధ్యమైనంత వరకు భోజనం చేయం, ఎక్కడో చోట హోటళ్ళలో ఎక్కడో తిని వెళ్తూ ఉంటాం. మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి అన్నది మాకు కనపడతానే, అన్న ఎక్కడ తిన్నారు అన్నము అని అంటాడు మమ్మల్ని. అంటే మేము హోటల్లో తిన్నాము అని అని చెప్తాము, లేదా ఎక్కడో చోట తినేసి వచ్చాము అని చెప్తే అన్న అనేటటువంటి మాట ఏంటంటే, అన్న నేను మా ఇంట్లో రోజు ఒక 100 మందికి కూలీలు మా ఇంట్లో అన్నం తింటా ఉంటారు, వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ ఉంటాము, మీరు ఇద్దరు ముగ్గురు వస్తే మీరు తినేటటువంటి అన్నం మా ఇంట్లో ఉండదా అన్న అనేటటువంటి మాట నేను ఎన్నో, నేను కడప ప్రాంతంలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట అందరికీ చెప్తుంటా. నిజంగా ఆ మాట అనేది నాకు చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగిందనమాట. అంత గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అనేక ప్రాంతాల నుంచి, జనరల్గా వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు, అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల నుంచి ఆయన మీద ఉండేటటువంటి గౌరవంతో ఇంతమంది ఈ సభకు రావడం జరిగిందంటే నిజంగా గొప్ప విషయం. మరి నేను కూడా కోరేది, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్లు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను వాళ్ళ కుటుంబీకులు కొనసాగించినట్లయితే ఆయన మనతో ఉన్నట్లే లెక్క అని. మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ. మన పార్లమెంటు సభ్యులు
శ్రీ పూజా బ్రహ్మానంద రెడ్డి పెద్దలకు ఇక్కడ నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన అభిమానులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే భాస్కర్ రెడ్డి ఎందుకంటే నేను కూడా వీళ్ళ కాబట్టి పక్క విలేజే కాబట్టి వాళ్ళ కుటుంబం బాగా మొదటి నుంచి పరిచయము. ఇప్పుడు చాలా మంది ఒకసారి చెప్పినట్టు ఏది కూడా అసేక్ తెలియదు, ఎందుకంటే భాస్కర్ రెడ్డి ఒక విప్లవం ఏదన్నా కానీ ఒక చేయాలి. మొదటి నుంచి కూడా వ్యవసాయంలో ఆయన లాభం లేనప్పుడు కూడా ఆ వ్యవసాయాన్ని ఏదైనా కొత్తగా చేసి దీనివల్ల లాస్ దీనివల్ల ప్రాఫిట్ అని చెప్పగలిగేవాడు భాస్కర్ రెడ్డి. ప్రతి వల్ల కూడా ఏదన్నా మేము జనరల్ మొదటి నుంచి కూడా మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు తాగా నీళ్ళు ఉండవు. వచ్చినప్పుడు కూడా మాకు కంప్లీట్ గా భాస్కర్ రెడ్డి వాళ్ళ మొత్తం వచ్చి మా ప్రొటెక్షన్లు పడ్డారు. వాళ్ళు పోయి ఆఫీస్ కూడా ఎండీ ఆర్డీఓ ఆఫీస్ పోయి కూడా ఆడ దన్నా చేసి పగల కొట్టడం ఇవన్నీ చాలా చేయడం జరిగింది. రియల్గా భాస్కర్ రెడ్డి ఒక సంఘ సంస్కర్త, ఒక రైతు బాంధవుడు, ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేయాలని తప్పకుండా లాస్ట్ మూమెంట్ కూడా నేను భాస్కర్ రెడ్డి మాట్లాడదు. మాకు గైడెన్స్ ఇచ్చేవాడు ఏదన్నా మేము ఏది ఏ విషయం అగ్రికల్చర్ విషయం నేను అగ్రికల్చర్ కాబట్టి ఏ విషయం వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇంటికాడికి వస్తే ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇచ్చేవాడు. అలా మనం చాలా నష్టపోతున్నాము, మీరు మందులు వీడి సైడ్ కొట్టద్దు, వీడి సైడ్ ఇట్లాంటివన్నీ చాలా గైడెన్స్ ఇచ్చేవాడు మన రైతులు ఎట్లనేది. కాబట్టి ఆయన చెప్పిన రోడ్డు మరుగులేంది ఆయనకు మనశ్శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ యొక్క సంతాపం తెలియజేస్తూ వాళ్ళంతా ధైర్యంతో ఆయన అడుగుజాడల్లో మళ్ళీ ఆ లేని లోటు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరన్నా మాట్లాడేవాళ్ళు మురళి ఫ్రమ్ నస్సం మాట్లాడు. ఇంట్లో లేదంట మన ఇంటిగా ఉండేది కూడా రమణి పేరున్న పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మా చిన్న శ్రీనివాసందరికీ ఈ అల్లూరు పాడి పరిశ్రమకు ఎంతగానో అతని సలహాలు సూచనలు. ఈ పాల కేంద్రం అనేది ఈ రాష్ట్రంలో మరి దుర్ధర స్థానమని తెలుసు. ఈ స్థానంలో నిలబడిన ఆయనకు ఈ పాడి కేంద్రం తరఫున కానీ అల్లూరు తరఫున కానీ ఆయనకు ఒక మనం ఆయన జీవితకాలం గుర్తించగలరా, ఆయన సేవలు వినొచ్చు మనం గుర్తుపెట్టాలంటే ఆ పాల కేంద్రం దగ్గర ఆయన విగ్రహం ఒకటి చిన్న శుభం ఏదైనా పెడితే ఆయనకు మనం ఇచ్చినట్టు ఉంటుంది. బంధువుల తరఫున అయితేనేమి మేము మా నేను వరకు అట్లనే మా బాబుగారు జగన్మోహన్ గారు అయితేనేమి వెంకటేశ్వర అందరూ కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళందరూ ఆ బాల కేంద్రం దగ్గర ఇట్లా సొంత బిల్డింగ్ కాబట్టి అక్కడ మార్చేది ఉండదు, అక్కడ ఒక చిన్న స్థూపం లెక్క ఏదైనా పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలా చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడు. సభాధ్యక్షులు రామచంద్రారెడ్డి గారికి, పెద్దలు, మాజీ మంత్రి మోదీలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ సభ్యులు పూజా బ్రహ్మానంద రెడ్డి గారికి, అలాగే శాసనసభ్యులు బ్రిజేంద్ర రెడ్డి గారికి, మన కళా హర్షవర్ధన్ రెడ్డి గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ఆరికట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పెరిగిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా భాస్కర్ రెడ్డిని గురించి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే ఆయన ఏదైనా ఒక విషయాన్ని తీసుకొచ్చాడంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టేవారు కాదు, అది ఆయన గుణం. అంటే ఏదన్నా కానివ్వండి అది ఒక రైతుకు రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఎటువంటిదే సరే ఇరిగేషన్ కానీ లేకపోతే ఈరోజు సీడ్ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఎటువంటి పాడి పరిశ్రమలో కానీ ఎటువంటి విషయంలోనే కానీ ఒకటి అనుకుంటే దాన్ని సాధించాలని చెప్పి ఎంత దూరమైనా సరే
ఎవరిని పట్టుకుంటే ఎక్కడ పోవాలనేది ఇప్పుడు పరిచయం లేని వ్యక్తి దగ్గరికి కూడా పోయేసి ఆర్గ్యుమెంట్ చేసి ఈ విధంగా ఉందని చెప్పి కన్విన్స్ చేస్తాడు అనమాట. అది నాకు నచ్చింది. ఇట్లాగే వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా అసెంబ్లీ జరుగుతూ ఉంటే మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అందరూ సెక్రటరియట్కి రావడం జరిగింది. సెక్రటరియట్కి రావడం జరిగితే ఆ రోజు ఈ ఎవరైతే రైతులకు సంబంధించినటువంటి గడ్డికి సంబంధించినటువంటి డబ్బులు పడలేదనే విషయానికి, అట్లా చెంగల్కు విషయంలో డబ్బులు రాలేదనే విషయానికి రైతులందరినీ కూడా తీసుకొని అటు రావడం జరిగింది. ఒక 20-25 మంది 30 మంది రైతులందరూ కూడా అందరినీ తీసుకొని ముందు అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి తీసుకుపోతే అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర మేమేం మాట్లాడలేదు, అంతా అన్ననే మాట్లాడాడు. ఏంటంటే సమస్య అంతా తెలుసు కాబట్టి క్షుణ్ణంగా ఆయనే మొత్తం చెప్పాడు. మాకు పెద్ద చెప్పే దానికి అవకాశం కూడా లేదు. అంటే విషయం కావాల్సిందంటే ఎట్లా దాన్ని చెప్పాలనే ఉద్దేశంతో ఆ విధంగా ప్రజెంట్ చేశాడు. అది అగ్రికల్చర్ మినిస్టర్తో సీఎం గారితో ఇద్దరితో ఓకే చేయించినాం. ఇమీడియట్గా మళ్ళీ ఈ గడ్డి విషయంలో డబ్బులు రాలేదంటే బొబ్బుదేవి వెంకటరమణ గారు పక్కనే ఉంటే ఆయన సంబంధించి ఆయన సంబంధం ఆయనతో కూడా అంటే అట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా చనువు తీసుకొని కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఈరోజు పొలిటికల్ కానీ ఎవరి దగ్గరికి కానీ చనువుగా పోయేసి ఆ కార్యక్రమాన్ని సాధించుకొని దాంట్లో అందరు కూడా లాభసాటిగా అందరికీ ఉండేలాగా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చేవాడు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏదన్నా కానీ మొహపాటం లేకుండా ఏమైనా నొప్పి పడతారని కూడా అనుకోడు. అన్నదానికి కావాలా ఇదంతే. ఇక్కడ రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు. మీరు ఏమన్నా అనుకుంటున్నా ప్రభుత్వం ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, మీకు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఇది ఇట్లా అయితే బాగుండదు, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పేసి మాకు చెప్తాడు. అది మనకు నచ్చుతుంది. అట్లా అందరితో కూడా అందరి మనసులలో కూడా ఈరోజు ఆయన విజయభాస్కర్ మంచి స్థానం సంపాదించాడు. వాళ్ళు లేని లోటు నిజంగా మనకు చాలా పెద్ద లోటు, ముఖ్యంగా అల్లూరికి చాలా పెద్ద. ఇక్కడ శైలేష్ గడ్డి అనేది ఒకటి రాష్ట్రం లెవెల్లో ఈ ఊరు నుంచే మన అల్లూరు గ్రామం నుంచే శైలేష్ గడ్డి కూడా ఈ ఇక్కడ మనము లాంచ్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు రాష్ట్ర మంత్రులందరూ కూడా పిలిపించి నేను కూడా ఆ డయాస్ మీద నేను కూడా పాలు పంచుకొని ఆ రోజున్న పార్లమెంట్ సభ్యులు ఎస్పీ రెడ్డి గారు మేమందరం కూడా పత్తిపాటి పుల్లారావు మినిస్టర్ అందరం కూడా వచ్చేసి ఈ గ్రామంలో సభ జరిపి ఇక్కడే భోజనం చేసి కూడా అందరం కూడా చేయడం జరిగింది. అటువంటి ఉప వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉన్నందుకు చాలా బాధగా ఉంది. తప్పకుండా ఈరోజు నేను ఒకటే కోరేది వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడైనా ఏదైనా సరే మేమందరం కూడా అండగా ఉంటాము. భాస్కరన్నా ఆత్మకు శాంతి కలగాలా, అలాగే వారి కుటుంబానికి అంతా కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ విజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడాలని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, అదేవిధంగా మా తండ్రి గారు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్గులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, కర్ర హర్షవర్ధన్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి భాస్కర్ రెడ్డి స్నేహితులు కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు భాస్కర్ రెడ్డి అన్న లేని లోటు ఎవరు కూడా తీర్చలేని లోటు. ఈరోజు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పినారు ఆయన ఏ విధంగా ఈ గ్రామంలో ఆదర్శంగా నిలిచారు, ఈ ప్రాంతానికి నీటి మీద కానీ అగ్రికల్చర్ మీద కానీ ఏ విధంగా పోరాడారు అనేది కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయనకి నాకు దాదాపు నేను రాజకీయంగా 2012 వచ్చినప్పటి నుంచి ఆయనతో నాకు సంబంధం ఏర్పడింది. దాని తర్వాత 2017 మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రైతుల సమస్యల మీద పోరాటం చేయాలని ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కసారి కూడా ఆయన సలహాలు తీసుకునేవాడు. 2019 ఎలక్షన్లు అయిపోయి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా రైతు సమస్యలు నాకు ఎక్కడి నుంచైనా రిప్రజెంటేషన్ వచ్చినా కానీ ఆయనకు ఫోన్ చేసి అన్న ఈ కార్యక్రమం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇది ఎట్లా అంటే దాని మీద ఆయన వివరణ ఇచ్చేవాడు. మళ్ళీ దాన్ని ఎవరు కూడా వేలెత్తి చూపకుండా ఆ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్లేవాడు. మొన్న కూడా ఆఖరికి ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అంటే ఆయన కాలమయ్యే కొద్ది ఒక 10 రోజుల ముందర అనుకుంటా నేను వచ్చాను అల్లూరుకి వచ్చి ఆయన కలవడం జరిగింది. పూర్తి బెడ్ మీద లేని పరిస్థితుల్లో కంటే ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా అన్న ఈసారి రైతులందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చిన ఈ తుఫాన్ వల్ల నష్టపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మన రైతులందరికీ కూడా ఈ వరి కొనుగోలు కేంద్రాలు ఇస్తారు. ఈ సంవత్సరం కూడా ఇప్పిస్తే రైతులు బయటపడతారన్నా లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాదాపు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ముందు మీరు రాష్ట్రం ప్రభుత్వం మీద పోరాడి తెచ్చే ముందర
ముందు మీరు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే రైతులు పొలాల్లో అమ్ముకోకుండా ధాన్యాన్ని 1,000కి 1,100కి అమ్ముకుంటున్నారు, అమ్ముకోకుండా నిలబెట్టుకుంటారన్నా, లేకుంటే పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు ఈరోజు అని చెప్పేసి ఆయన ఆ రోజు కూడా అడగడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి రైతులు అన్నా కానీ ఈ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన విచ్చేసిన వాళ్ళు, బంధువులు కానీ, ఆయన స్నేహబులాసులు కానీ, ఆయన స్నేహితులు కానీ చూసుకుంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆ మనిషి ఎటువంటి వాడు అనేది కూడా మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఆయన లేని లోటు ఎవరు తీర్చలేంది, వాళ్ళ కుటుంబానికి పూర్తి ధైర్యంని ప్రసాదించాల దేవుడు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ యొక్క సభకు చేసిన మీ అందరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని సోదరుడు శ్రీ మల్లికార్జున రెడ్డి గారిని కోరుతున్నాను. మా చిన్నాన్న గారి వందన వైకుంఠ సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి దామోదర్ సార్ గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే బంధువులు, స్నేహితులు, మా చుట్టుపక్కల గ్రామానికి వచ్చిన రైతులకి అందరికీ, మా కుటుంబం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే బాల కేంద్రం విషయంలో ఇప్పుడు ఎలాగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 జరుగుతున్నటువంటి లావాదేవీలను మరుసటి సంవత్సరం జనవరి మాసంలో బోనస్ పంపిణీ కార్యక్రమం రూపేణ ప్రతి పాల ఉత్పత్తిదారుడికి 20,000 నుంచి 150,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని అలాగే కొనసాగిస్తాం. ప్రతి విషయంలో గోప్యత లేకుండా ఎటువంటి జమా ఖర్చుల విషయాలలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ గ్రామాన్ని, ఈ ప్రాంత రైతుల్ని ముందుకు కొనసాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అలాగే నీటి విషయాల్లో కానీ, భవిష్యత్తులో రాబోయే కుందు వెడల్పు కార్యక్రమంలో, ఎందుకంటే రైతుకు సంబంధించిన అంశం కాబట్టి గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు కాబట్టి ఈ కుందు పరివాహక ప్రాంతం వెంబడి వైడన్ చేసేటప్పుడు ఈ ప్రాంతం మీద కొంచెం దృష్టి పెట్టి ఇక్కడ మోటార్ వ్యవస్థలు ఉన్నాయి, కరెంటు పైపులు, కరెంటు లైన్లు ఉన్నాయి, తర్వాత దిమ్మేలు కట్టుకున్నారు, ల్యాండ్ అక్విజిషన్లో పొలాలు కూడా వెళ్తాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత రైతులందరినీ ఎక్కడైతే కుందు ప్రాంతం మొదలవుతుందో, చివరికి పెన్నా ప్రాంతంలో కలుస్తుందో, ఆ ప్రాంతం వరకు కడప, కర్నూలు ఈ మొత్తం కుందు పారవాహక ప్రాంతం వెంబడి ఉండే రైతులను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక నష్టం కాకుండా మీరు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ రూపేణ భాస్కర్ రెడ్డి గారికి వారి ఆశయాన్ని మీ ద్వారా సఫలీకృతం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశంలో పాల్గొన్నటువంటి అందరికీ మా కుటుంబం తరఫున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ భోజన వ్యవస్థ కల్పించబడింది, దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళగలరు.